టీడీపీ అధినేత ఏపీ విపక్ష నాయకుడు చంద్రబాబు ఇప్పటికే నాయకులు జంపింగ్లతో సతమతమవుతున్నారు. ఇంతలోనే ఉరుములేని పిడుగు మాదిరిగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ పార్టీకి పదవికి కూడా రాజీనామా చేశారు. ఒక పక్క వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ పార్టీ హవాను పెంచేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఇలా నాయకులు జంపు చేయడంతో ఆయనకు తీవ్ర ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత ఇసుక కుంభకోణంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలా అటు పార్టీ తరపున ఇబ్బంది పడుతూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ జగన్ నిర్ణయాలపై దుమ్మెత్తు పోస్తున్న చంద్రబాబుకు తాజాగా మరో భారీ షాక్ తగిలింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా గురువారం వైసీపీ పాలనను చూసి జగన్ నిర్ణయాలకు ఆయన ఆకాశానికెత్తేశారు. ఓ పక్క టీడీపీ అధినేత జగన్ పైన ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విజృంభించి మరీ పోరాటం చేస్తుంటే నాని ఇప్పుడు ఇలా జగన్ ప్రభుత్వాన్ని కొనియాడటంతో చంద్రబాబుపై పొలిటికల్గా పిడుగు పడిందని అంటున్నారు పరిశీలకులు. అయితే విషయంలోకి వెళ్తే తాజాగా ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్లో తీర్మానం చేసింది. దీనిపై నాని స్పందించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ కేశినేని నాని స్వాగతించారు. ఆయన గురువారం విజయవాడ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పేర్ని నానితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారని అభినందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఆర్టీసీని కాపాడటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్నారు. లాభాలు వచ్చే మార్గాల్లో ప్రైవేట్ బస్సులు నడుపుతారని, నష్టాలు వచ్చే మార్గంలో ప్రైవేట్ ఆపరేటర్లు బస్సు నడపరని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని కేశినేని నాని అన్నారు. అంతేకాదు పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్న కాన్సెప్ట్ చాలా గొప్పదన్నారాయన. మంచి పని చేశారని తనకు అనిపించింది కాబట్టే చెబుతున్నానని ఆయన పేర్కొనడం విశేషం. ఈ దెబ్బతో చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయినట్టే తెలుస్తుంది. నాని చేసిన వ్యాఖ్యలలో నిజమున్నా ప్రతిపక్షానికి చెందిన ఎంపీ కావడంతో టీడీపీలో తీవ్ర గందరగోళం ఎదురవుతుంది. అదే సమయంలో తర్జన భర్జన చోటు చేసుకుంటుంది. ఎన్టీఆర్ వెన్నుపోటు నుంచి నేడు 2019 వరకు చంద్రబాబు ఎలా రాజకీయాలు చేశారో అందరికీ తెలిసిందే. అధికార మందతో విచ్చలవిడి పరిపాలనతో ముందుకు సాగారు. ఇప్పుడు అధికారం జగన్ వైపు వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోయే మాదిరి రికార్డు బ్రేక్ చేసి ప్రజల ఆశీస్సులతో నేడు ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. అయితే జగన్ పాలనకి ఆయన సర్కార్కి ఓ లైక్ కొట్టేద్దామా ఈ సందర్భంగా.